నాకు సమ్మర్ హాలిడేస్ అంటే ఏంటో తెలియదు. ప్రతి సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్స్ అవ్వగానే నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవ్వడానికి మా పేరెంట్స్ సమ్మర్ క్లాసెస్లో జాయిన్ చేసేసేవాళ్ళు. ఆ క్లాసెస్ అవ్వగానే మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయేది. ఇలా సంవత్సరం తర్వాత సంవత్సరం వెళ్ళిపోయి సడన్గా చూస్తే నా ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది. శాట్, టోఫెల్స్ కూడా రాసేశాను. అమెరికాలో అండర్ గ్రాడ్ అడ్మిషన్కి వెయిట్ చేయడం తప్ప వేరే పని లేదు. నా లైఫ్లో ఫస్ట్ సమ్మర్, టోటలీ ఫ్రీగా ఉన్నాను. చదవడానికి ఏమీ లేదు, ప్రిపేర్ అవ్వడానికి అస్సలేమీ లేదు. కానీ మా కజిన్ అరుణ్ అమెరికాలో ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్ ఫినిష్ చేసుకుని హాలిడేస్కి ఇండియా వచ్చి నన్ను ఖాళీగా ఉండకుండా చేశాడు. అరుణ్ వాళ్ళు వచ్చే టైం అయింది, లేచి రెడీ అవ్వు. ఏమండి చూసారా మందల మందలుగా ఎలా వస్తున్నారా? చెప్తారు కొంచెం ముందే ఇంటికి వస్తే అందరం కలిసే వెళ్లే వాళ్ళంగా ఎయిర్పోర్ట్ కి. లేదన్నయ్య, నిజామాబాద్ లో బయలుదేరేసరికి లేట్ అయింది, అందుకే డైరెక్ట్ గా వెళ్ళిపోయాం. అరుణ్ మాయా, నువ్వు అమెరికా వెళ్ళి బాగా రంగొచ్చావురా, ఏంటి అక్కడ తెల్లవాళ్ళతో బాగా పోసుకు తిరుగుతున్నావా? అబ్బే అదేం లేదు మావయ్య. హాయ్ రా. హాయ్. రండి లోపలికి వెళ్దాం. రావదన్న, ఎవరన్నా స్నానాలు చేయాలనుకుంటే వేండిలు కూడా రెడీ. ఆరేళ్ళుగా అద్దె పెంచిన పెద్ద మనిషి, ఏంటి గెస్ట్లా? మా చెల్లెలు, మా బావగారు, వాళ్ళ అబ్బాయి అరుణ్ అమెరికా నుంచి వచ్చాడు. ఎన్ని రోజులు ఉంటారేంటి? అబ్బే రోజులు కాదండి, కాసేపట్లో వెళ్ళిపోతారు. వీళ్ళది నిజామాబాద్, వాళ్ళ అబ్బాయిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కు వచ్చారు. స్నానాలు గిన్నెలు ఏమైనా చేస్తారా? అబ్బే లేదండి, భోంచేసి వెళ్ళిపోతారు. పొద్దు నుంచి మసాలా వాసరా పైకి ఎగదంతోంది, ఏముండేరో ఏమిటో. ఇదిగో మీ వాళ్ళని టాయిలెట్ కి ఎక్కువ సార్లు వెళ్ళకుండా చూసుకోండి. చిన్న పనికి అయితే ఓ మగ్గు నీళ్ళతో సర్దుకోమని చెప్పండి, అదే పెద్ద పని అనుకో వాళ్ళు ఊరిలే దారిలో ఏదో చేసి చావమనండి. చిచి కర్మ కర్మ. అగరబత్తులు తేరుకొద్దునా? మా ఓనర్ గారు నీశ్వాసన వస్తుందేమోనని చెక్ చేయడానికి పైన కిటికీకి ముక్కు వేలాడి తీసుకుని కూర్చుంటాడు. అరుణికి ఇష్టం అని మటన్ ఫ్రై చేశాను అదునా. ఆ వాండరింగ్ బాబు టాయిలెట్ కి ఎవరైనా సెలవు వెళ్ళాలో కూడా లెక్క చెప్తున్నాడు. ఆవిడొక పెద్ద కార్టూన్ క్యారెక్టర్, పదేళ్ల నుంచి పడుతున్న వాడితో వాడు టార్చర్ తట్టుకోలేక ఆ పక్క పోర్షన్ వాళ్ళు అడ్వాన్స్ వదులుకుని మరీ పారిపోయారు. ఆరు నెలల నుంచి ఖాళీగా పడుంది ఆ ఇల్లు. వేరే ఎక్కడికైనా మారకపోయారా అన్నయ్య? ఇది అన్నింటికి దగ్గరమ్మా, పైగా ఈ రెంట్కి సిటీలో ఏమీ రాదు. బోయికలని గిన్నెలు వేయండి. రండ్రా రండి. ఒరే అరుణ్, నెక్స్ట్ ఇయర్ నుంచి నీకు అమెరికాలో ఈ ముగ్గురు ఫుల్ కంపెనీ. ఒరే మీరు కూడా ప్లేట్స్ తెచ్చుకోండి. ఏంటమ్మా అడ్మిషన్ లెటర్స్ వచ్చేసినాయా? అది ఒక్కటే బావగారు బ్యాలెన్స్. శాటు టోఫెల్స్ లో వీళ్ళ ముగ్గురికి మంచి స్కోర్ వచ్చింది. అమెరికా వెళ్లక ముందే అమెరికా కల్చరు, పాలిటిక్స్, హిస్టరీ అన్ని చదివి పిండేశారు. అన్ని తెలుసు అనుకుంటున్నారేమో వేధవాలారా, మీకింకా కొన్ని విషయాలు తెలీదు. ఫ్లైట్ ఎక్కేలోపు మీకు అన్ని చెప్తాగా. ఈ అరుణ్ గారికి కూడా లాస్ట్ లో ఓ క్రాష్ కోర్స్ ఇచ్చాను, ఎరా బాగా ఉపయోగపడిందా? ఏంట్రా ఈ మధ్య ఇన్స్టాలో పోస్టులు ఏం పెట్టట్లేదు, ఫుల్ బిజీనా? రెండు పార్ట్ టైం జాబ్లు, కాలేజు, అస్సలు టైం ఉండట్లేదురా. వీకెండ్స్ కూడా పనిచేస్తున్నాను. మా నాన్న స్టూడెంట్ లోన్ కూడా నన్నే కట్టుకోమన్నాడు. అక్కడేంటి బ్రో, క్యాంపస్ అంతా ఫుల్ ఫిగర్సా? మామూలు ఫుల్ కాదురా, హౌస్ఫుల్. కానీ మనకు వర్కౌట్ అవ్వదురా, అక్కడ మనల్ని ఎవరు పట్టించుకోదేంట్రా? మన ఇండియన్స్ అంటే అక్కడ అమ్మాయిలు పడి చచ్చిపోతారని టాక్ ఎవరు చెప్పాడు నీకు? ముందేదో కాస్త బ్రౌన్ స్కిన్ కదా అని కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. మన దగ్గర మ్యాటర్ లేదని తెలిసిన తర్వాత దగ్గరికి కూడా రారు, మనల్ని రానివ్వరు. మన దగ్గర మ్యాటర్ లేకపోవడం ఏంట్రా? అకాడమిక్స్ లో మనం తోపులమే గానీ సోషల్ స్కిల్స్ లో జీరోలో. అమెరికాలో సోషల్ లైఫ్ లేకపోతే అది మన ఏజ్ వాళ్ళకి నరకంలా ఉంటుంది తెలుసా. అసలు నువ్వేం చెప్తున్నావురా? ఇందాక వీడు అడిగాడే అదే ఫిగర్స్ గురించి. అక్కడ ప్రతి ఒక్కడు ఒక దాన్ని వేసుకుని తిరుగుతూ ఉంటాడు, మనమేమో అన్ని బయటేసుకుని సొల్లు కారుస్తూ చూస్తూ ఉంటాం అంతే. ఏ ఫిగర్ మనల్ని పట్టించుకోదురా. వాళ్ళక్కడ 13-14 ఏళ్లకే అన్ని మొదలెట్టేస్తారు. మనం ఆ టైంలో రోజుకి 18 గంటలు క్లాస్ రూమ్ లోనే దొబ్బించుకుంటాం. వాళ్ళు కాలేజ్కి వచ్చేసరికి ఒక్కొక్కరికి పోన్ స్టార్స్ కున్నంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనమేమో కాలేజ్కి ఎంటర్ అయ్యే టైంకి 99% అందరం వర్జిన్స్. మనం వర్జిన్ అని తెలిస్తే చాలు, అదేదో పెద్ద జబ్బులాగా మనల్ని దూరం పెట్టేస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అమెరికాకి వర్జిన్ గా వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాను. అసలు నువ్వు వర్జిన్ అని వాళ్ళకి ఎలా తెలుసురా? Stop licking me like that. Why are you licking me? You are so white, like curd rice. Huh? I like curd rice very much. Huh? When curd rice finishing, I lick like that only. I like curd rice. Stop it. I'm not curd rice, okay? Where's the condom? Here. Well, open it. One second.
One second. Where are you going? To get scissors. What? Wear it. Ready? Why did you wear it on your fingers? My uncle told me. Your uncle told you to wear it on your fingers? Yes, my uncle is very knowledgeable about these things. Ore Arun, life lo safety chusukodam chaala important. Alage maayya. Varshamlo safe ga undalante em kavali? Godugu maayya. Very good. Mari bike tholetappudu safe ga undalante? Helmet pettukuntam maayya. Excellent. మరి స్విమ్మింగ్ చేసేటప్పుడు సేఫ్ గా ఉండాలంటే లైఫ్ జాకెట్ వేసుకుంటాం. సూపర్. అలాగే సెక్స్ లో సేఫ్ గా ఉండాలంటే కాండోమ్ వాడాలరా. ఓకే మావయ్య. ఇది ఎలా వేసుకోవాలంటే చాలా సింపుల్ రా. కాలికి సాక్స్ వేసుకున్నట్టే ఇలా. యు నో వాట్, యు అండ్ యువర్ అంకుల్ ఆర్ బోత్ స్టూపిడ్. వెయిట్ ఎ మినిట్, ఆర్ యు ఎ వర్జిన్? Yes. Oh god, god. All right, wear it. Not possible now. Not possible? Why? Some more time I want. What? Mommy! Ante, adi velli mana matter lo weak ani inkoka ammayiki cheppindi. Adi dani boyfriend ki cheppindi. Inki news campus anta spread ayi naaku mama mia ani peru pettesaru. Mama mia na? Aa taruvata okka ammayi natho maatladte ottu. Rey, meeku na sincere advice ra. Meer America raavalanukunte nenu cheppindi follow avandi. Akkada academics lo manalni kottevaadu evadu ledu. Kaani 24 gantalu chadavalem kada. అక్కడ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఇక్కడే మొత్తం అన్ని నేర్చుకుని ప్రాక్టీస్ చేసిరండి. రే, మీ నాన్న నీకు గ్యారంటీగా లొత్కోర్ అడ్వైస్ ఇచ్చి పంపుతాడు, అది మాత్రం ఫాలో అవ్వకు, కొంపలు మునుగుతాయి. అర్థమైందా? అరుణ్, మమ్మీ పదనాన్న బయలుదేరదాం. బావగారు, మళ్ళీ వీడిని ఎయిర్పోర్ట్ లో దింపేటప్పుడు మాత్రం మీరు ఒక రోజు ముందే మా ఇంటికి రావాలి. తప్పకుండా, అలాగే వస్తాం బావగారు. అమ్మ వద్దులేండి, ఏదైనా చిన్న పని పెద్ద పని చేయాల్సి వస్తే ఇబ్బంది అవుతుంది. అబ్బే, వాడి మొహం వాడి గురించి పట్టించుకోకండి, మీరు హ్యాపీగా రండి. నీళ్ళు ఎన్ని వాడారు? ఏమిటో ఏమిటి వాడేది, నీళ్ళు ఎప్పుడో కట్టేశా. సరే బాబు గారు, బై బ్రో. బై ఫోన్. బై మోయ. బై అత్తయ్య. మోయ బై. బై. బాగా వర్కౌట్ అయిందా? రే మామా మియా. బై బై. అమెరికా వెళ్తున్నామని ఫుల్ జోష్ లో ఉంటే మీ బావగాడు ఏంట్రా గాలి మొత్తం తీసేశాడు. సెక్షువల్ నాలెడ్జ్ అంటాడు, ఇప్పటికి ఎలా నేర్చుకుంటారా? పైగా వాళ్ళకి పోర్న్ స్టార్స్ కున్నంత ఎక్స్పీరియన్స్ ఉంటుందంట, మనకెలా వస్తుందిరా అది? ఇంకా ఉండేది 2 నెలలు. ఈ 2 నెలల్లో మనకు అమ్మాయిలు ఎక్కడ దొరకాలి, దొరికినా మనం ఏం చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? అరుణ్ గారు కన్ఫ్యూజ్ చేశాడు రా. అమెరికా వెళ్ళి చదువుకుందాం అనుకున్నాం గానీ ఈ యాంగిల్ లో ఎప్పుడు ఆలోచించలేదు. ఏం చేద్దాం? గుడ్ క్వశ్చన్. పేరుకి కో ఎడ్యుకేషన్ స్కూల్లో చదివినా నేను అమ్మాయిల్ని ఎప్పుడూ పెద్ద పట్టించుకోలేదు. క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ లాగే తప్ప వాళ్ళని వేరే విధంగా ఎప్పుడూ ఊహించలేదు. కానీ అరుణ్ గారు వచ్చి మైండ్ మొత్తం పొల్యూట్ చేసేసరికి నేను ఆడవాళ్ళని చూసే పద్ధతే మారిపోయింది. Thank you.
హలో, నువ్వు పంపించిన లొకేషన్ కు బయలుదేరుతున్నారా? అక్కడికి కాదురా, మరెక్కడికి? ఏంట్రా ఏదో ఇల్లు అన్నారు, మధ్యలో గుడి ప్రోగ్రామ్ ఏంటి? పెద్ద స్టెప్ కదరా, బ్లెస్సింగ్స్ ఉంటే బాగుంటుంది. ఏదో పనులకు కూడా బ్లెస్సింగ్స్ అవసరమా? అలాంటి వాటికే ఎక్కువ అవసరం. పద ఎవడిచ్చాడ్రా అడ్రస్ నీకు? గూగుల్ బాబే బ్రో. అరే మావా, నాకెందుకో కింద పైన షేక్ అవుతుంది, లోపల చాలా పని ఉంటుంది. ఇక్కడ శేఖర్ గారంటే నేనే. మార్నింగ్ కాల్ చేశాను కదా వంశీని. ఓ కూర్చోండి. ముగ్గురికైతే 6,000, ఆర్డర్ రిపీట్ చేస్తే మరో 6,000 ముందే కట్టాలి. సార్ మీకు గూగుల్ పే ఉందా? నా దగ్గర క్యాష్ బ్యాక్ కూపన్ ఉంది. ఇదేమన్నా సూపర్ మార్కెట్ అనుకున్నారా? క్యాష్ క్యాష్ కావాలి. ఓకే సార్, క్యాష్ ఇస్తాం. కాండం తెచ్చుకున్నారా? లేకపోతే ఒక్కొక్కటి 100. వద్దు సార్, తెచ్చుకున్నాం. అన్ని బాక్సులు తెచ్చావేంట్రా? ఒక్కో బాక్స్ ఎన్ని ఉంటాయో తెలుసా? తెలుసా అండి, ఒక్కో దాంట్లో 120 అండి, అన్ని కలిపితే 360 అండి. అంటే ఓ నెల రోజులు ముగ్గురు ఇక్కడే ఉండిపోదామని ఫిక్స్ అయి వచ్చారా ఏంటి? అంటే ఆ పూజా సామాగ్రి ఏంట్రా? చిన్నప్పటి నుంచి నేనే పని మొదలు పెట్టినా, ముందు కొబ్బరికాయలు కొట్టి నిమ్మకాయలు తొక్కి ఎండు మిరపకాయలు కట్టడం నాకు అలవాటండి. దేనికి కట్టుకుంటారు ఎండు మిరపకాయల్ని? అంటే సరే ఏదో ఒకటి ఎడవండి. ముగ్గురు కలిపి ఒకటే, తల ఒకటే? ముగ్గురికి కలిపి ఒకటే సార్. అయితే ఒకటి లోపలికి వెళ్ళండి. లేదు సార్, మేము ముగ్గురం కలిసే వెళ్తాం. మేము చిన్నప్పటి నుంచి అంతే, ఏది చేసినా కలిసే చేస్తాం. కలిసి చేయడానికి ఇదేం కంబైన్ స్టడీస్ కాదు, ఇంతకీ క్యాష్ ఏది? ముందు క్యాండిడేట్ ని చూడాలి. ఏయ్ రండే. ఏమైందిరా, ఎందుకలా వచ్చేసావు? వాళ్ళని చూసావు ఎలా ఉన్నారో, భయమేసిందిరా? ఎలా ఉంటే ఏంట్రా, మనం మ్యాటర్ నేర్చుకోవాలి. 2-3 సార్లు ఓపిక పట్టామనుకో అన్ని అర్థమైపోతాయి బ్రో. 2-3 సార్లా అలాంటి ప్లేస్ లో ఒక్క నిమిషం కూడా ఉండలేనరా. అరే మామా, మన ఎక్స్పీరియన్స్ కోసమే కదరా. సర్లే, ఇంకో బెటర్ ప్లేస్ ఎత్తుకుతానులే. ఏమొద్దురా బాబు, వాళ్ళని చూసాక నాకు ఒక విషయం అర్థమైంది. నా ఫస్ట్ టైం చాలా స్పెషల్ గా ఉండాలరా, ఆ అమ్మాయి కూడా నాకు అంతే స్పెషల్ గా అనిపించాలి, మనసుకు నచ్చాలరా. ఇప్పుడు అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిరా మనకి? మనకు కాదురా, నాకు. వాడు చెప్పింది కరెక్టే, కలిసి చేయడానికి ఇది కంబైన్ స్టడీస్ కాదు. మీ దారేదో మీరు చూసుకోండి, నా తిప్పలేవో నేను పడతాను. అమెరికా వెళ్లే ముందు కలుద్దాం, కావాలంటే అప్పుడు నోట్ షేర్ చేసుకుందాం. వాడు చెప్పింది కూడా కరెక్టేరా, బేసిక్ అట్రాక్షన్ లేకుండా సెక్స్ ఏంట్రా? రే పిచ్చి మామా, 2 ఒకటేరా. ఒక్కసారి సెక్స్ లో దిగితే ఆటోమేటిక్ అట్రాక్షన్ పుడుతుంది, అది నేచురల్ బాడీ ఇన్స్టింక్ట్. కట్టెలు మూసేసి లైట్స్ ఆఫ్ చేసి కాసేపు కళ్ళు మూసుకుంటే ఎవరో ఏంటో కూడా తెలియదు, అన్ని నేర్చుకోవచ్చు. నువ్వు చెప్పేది అనుకుని వచ్చాను గానీ ఆ రవి గారు చెప్పిందే కరెక్టరా, ఫస్ట్ టైం స్పెషల్ గా ఉండాలి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. అమెరికా ముందు కలుద్దాం. ఏం చేస్తున్నావు? జస్ట్ బ్రౌజింగ్ డాడ్. అవును, పోర్న్ సైట్స్ అన్ని గవర్నమెంట్ బ్లాక్ చేసిందంటగా, ఓపెన్ అవుతున్నాయా? కంగారు పడకరా, నీ తప్పు కాదు. నీ వయసులో రక్తంలో హార్మోన్లు రేసు గుర్రాల్లో పరిగెడుతుంటాయి. నువ్వు అమెరికా వెళ్లే ముందు నీకు మ్యాటర్ మీద కోచింగ్ ఇచ్చి పంపించాలి. ఆ అరుణ్ గాడికి కూడా నేర్పించి పంపించానుగా, ఆడిప్పుడు ఎరగా తీసేస్తున్నాడు. ఇది ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలతో డెఫినెట్ గా డిస్కస్ చేయాల్సిన విషయం. నువ్వు అమ్మాయి అయి ఉంటే మీ అమ్మాయి చెప్పేది, అబ్బాయి కాబట్టి నేనే చెప్పాలి. వద్దులే నాన్న, ఏమైనా కావాలంటే గూగుల్ చేసి క్లారిఫై చేసుకుంటాను. ఒరేయ్ గూగుల్ బాబాయ్కి అన్ని తెలియవురా, అయినా నీకు సెర్చ్ ఇంజిన్ ఎందుకురా? ప్రాక్టికల్ గా పండిపోయిన ఇంజిన్ నేనుండగా? ఏం వద్దులే నాన్న, నాకు ఇప్పుడేం నేర్చుకోవాలని లేదు, నన్ను వదిలే. ఇది చాలా ఇంపార్టెంట్ రా. సరే రేపు అమెరికాలో నీకు బోల్డ్ మంది అమ్మాయిలు పరిచయం అవుతారు, అందులో ఏదన్నా ఒక అమ్మాయితో స్నేహం బాగా పెరిగి సెక్స్ దాకా వచ్చిందనుకో, అప్పుడు ఏమీ తెలియకుండా ఏం చేస్తావు? ఇంతకీ
నువ్వు అర్జునేనా? అయ్యుంటో, జస్ట్ ఆస్కింగ్ అంతే. ఒరే, ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అమ్మాయిలకి వాళ్ళ మనోభావాలకి రెస్పెక్ట్ ఇవ్వడం. అమ్మాయిల్ని ఎప్పుడూ దేనికి ఫోర్స్ చేయకూడదు. అమ్మాయి దేనికన్నా నో అంటే నో, పొరపాటును కూడా ఫోర్స్ చేయకూడదు. అర్థమైందా? గుడ్. ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేద్దాం. ఇదేంటో తెలుసా? అయ్య బాబు, నేననుకోను. రవి, రవి ఎప్పుడు నేర్చుకుంటాడో ఏంటో. వంశీగాడికి పట్టుదల ఎక్కువ. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యేసరికి ఫోన్ మీద దీక్షలా కూర్చున్నాడు. ఊళ్ళో ఉన్న డేటింగ్ యాప్లన్నీ డౌన్లోడ్ చేసి రైట్ స్వైపులు కొట్టే పనిలో పడ్డాడు. ఫైనల్ గా ఒక ప్రొఫైల్ మ్యాచ్ అయింది. హాయ్. హాయ్ వంశీ. డాలీ బంజారా హిల్స్ లో ఒక మసాజ్ సెంటర్ లో పనిచేస్తుంది. మంచి మసాజ్ ఇస్తానని రమ్మంది. బార్బర్ తో ఎప్పుడు మాలిష్ కూడా చేయించుకుని వంశీగాడికి ఒక అమ్మాయి మసాజ్ చేస్తాను అనగానే బాడీలో ఏదో నరం దేనికో టచ్ అయ్యి వాడి మనసు లెగిసి అటెన్షన్ లో నుంచుంది. ఓకే వంశీ, నా షిఫ్ట్ టైం 8-12, వచ్చి మసాజ్ బుక్ చేసుకో, కానీ నా పేరు మాత్రం చెప్పకు. ఓకేనా? బాయ్. ఓకే, వచ్చేస్తాను. బాయ్. How can I help you, sir? I want a massage. Please select a massage, sir. ఏవీ తెలియకపోయినా అన్ని తెలిసినట్టు యాక్ట్ చేయడం వంశీగాడి స్పెషాలిటీ. ఆ మసాజ్ సెంటర్ లో ఉన్న రకరకాల మసాజ్ పేర్లు చూసి కకృతి పడ్డాడు. మసాజ్ ముందో మసాజ్ తర్వాతో శాండ్విచ్ పెడతారనుకుని. థాయ్ శాండ్విచ్. ఓకే సార్, ప్లీజ్ ఫాలో మీ. ప్లీజ్ కమ్. ప్లీజ్ లై డౌన్ సార్. Double for your eyes, sir. Thank you, thank you. Someone will be with you shortly. Hi, sir. Hi, sir. Hi. Would you like a deep tissue massage or soft massage? Deep, deep, full deep. Any pains in your body? No, no, no pains. Any particular place you want more massage? Yes, here. హలో హలో డాలీ, డాలీ. ఏంటి, ఏమైంది? క్లయింట్ ఎవడో వీళ్ళకి టవల్ ఉడిసి చూపించాడంట. హలో సార్, హౌ ఆర్ యూ సార్? ఎవరా మీరు? శాండ్విచ్ అడిగారంట కదా. అవును, ఆకలి వేస్తుంది, తొందరగా తీసుకురండి. రే పదరా, సార్ కి శాండ్విచ్ పెడదాం. రే,